మాన్యవర్ కాంశీరామ్ గారి స్ఫూర్తితో బహుజన రాజ్యం సాధిస్తాం. బీఎస్పీ జిల్లా కార్యదర్శి ఐనాల పరశురాములు, మరిపడ రూరల్. మాన్యవర్ కాంశీరామ్ గారి స్ఫూర్తితో బహుజన రాజ్యం సాధిస్తామని బహుజన సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి ఐనాల పరశురాములు అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా డోనగల్ అసెంబ్లీ మరిపడ మండలంలోని అబ్బాయిపాలెం గ్రామంలో బీఎస్పీ మరిపడ మండల ఇన్ఛార్జ్ జినక కృష్ణమూర్తి అధ్యక్షతన కాంశీరామ్ గారి 16వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐనాల పరశురాములు ముఖ్య అతిథిగా పాల్గొని కాంశీరామ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం ఆయన మాట్లాడుతూ, మహానీయులు జ్యోతిరావు పులే అంబేద్కర్ ఆశయాల కోసం అణగారిన వర్గాలకు రాజ్యాధికారం సాధించుట కోసం తన ఉద్యోగం వదిలి ఉత్తర భారతదేశం మొత్తం సైకిల్పై తిరిగి బహుజన ఉద్యోగ రంగాన్ని స్థాపించి తదనంతరం బహుజన సమాజ్ పార్టీ స్థాపించి బహుజనులకు ఏకం చేసి అణగారిన వర్గాలకు ఒక దళిత మహిళ బేహంజీ కుమారి మాయావతి గారి ద్వారా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో 4 సార్లు అధికారం రుచి చూపిన మహానీయులు మాన్యవర్ కాంశీరామ్ గారు. మాన్యవర్ కాంశీరామ్ గారి వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ మరిపడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు కాంశీరామ్ గారి గురించి చాలా మానీయుల ఆశయాల కోసం జ్యోతిరావు పూలే అంబేద్కర్ మానీయుల సిద్ధాంతం కోసం తన ఉద్యోగ జీవితాన్ని మధ్యలో వదిలేసి ఈ బహుజనులు అణగారిన వర్గాలు తాడితప్పిడిత జనాలంతా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ భారతదేశంలో చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దీన్ని దాన్ని అధిగమించాలంటే ఒక మనం హక్కుల కోసము లేకపోతే ఇంకా వేరే మనకు రావాల్సిన వాటా కోసం అడుకునేదానికంటే మనం సమిష్టిగా ఉద్యమం చేసి ముందుకు పోవాలంటే మనకు రాజ్యాంగం ద్వారానే సాధ్యమవుతుంది. రాజ్యాంగంలో మనం భాగస్వాములు కావాలనే ఒకే ఒక లక్ష్యంతో అక్కడున్న మొత్తం భారతదేశం మొత్తం సైకిల్ మీద యాత్ర చేసి ఉత్తరప్రదేశ్లో మాయావతి గారిని ముందు పెట్టి అక్కడ కనీసం గ్రామ పంచాయతీ కూడా చూడని అణగారిన వర్గాలని ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా తయారు చేసి తీర్చిదిద్ది ఉత్తరప్రదేశ్ని 4 సార్లు మాయావతి గారిని ముఖ్యమంత్రి చేసి అక్కడ చాలా సంస్కరణలు విద్య కానీ తర్వాత తదితర అంశాల మీద పెద్ద ఎత్తున ప్రజలకి అణగారిన వర్గాలకు అందరికీ హక్కులు కల్పించిన మానీయులు భారత చరిత్రలోనే ఒక అధ్యయనం సృష్టించిన మానీయులు కాంశీరామ్ గారు చాలా త్యాగశీలి. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన 7.5 సంవత్సరాల ఐపీఎస్ అడిషనల్ డీజీపీ ఉద్యోగాన్ని త్యాగం చేసి నా బహుజనులు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడుతూ ఉందో ఇక్కడ మతోన్మాత బీజేపీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ విద్యా వ్యవస్థ దుర్మార్గంగా ఉన్నది, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి తెలంగాణలో మలిదశ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణను ఈరోజు నిర్వీర్యం చేసి ఆ అమరవీరుల కుటుంబాలు కావచ్చు లేకపోతే ఆ ఉద్యమంలో పాల్గొన్న ప్రజలందరినీ కూడా తీవ్రమైన మానసిక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు తప్ప వీళ్ళతో ఒరిగింది ఏం లేదు. మనకు రాజ్యాధికారం రావాలి, బహుజనులంతా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం అగ్రవర్ణ పేదలందరూ కూడా ఏకం చేసి మనం రాజ్యాధికారం సాధించుకోవాలి. బహుజన రాజ్యంలో మన వాటా మనం కులాల ప్రాతిపదికన మనం అధికారం చెలాయించాలనే ఆలోచనతో తన జీవితాన్ని త్యాగం చేసి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా జేబీ మీద తెలియజేస్తూ ఈ మానీయుల ఆశయాల కోసం కాంశీరామ్ గారు ఏదైతే సిద్ధాంతాన్ని